ఇందులోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. చూసారు కదా, టోటల్గా 2 గ్లాసులు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈ రవ్వ అనేది మాడిపోతుంది, ఉప్మా అనేది అంత టేస్ట్ ఉండదండి. సో మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది పైన వేగదు. సో అందువల్ల అంతా ఇట్లా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రవ్వని. చూసారు కదా, రవ్వ అనేది కొద్ది కలర్ కూడా చేంజ్ అయింది, బాగా వేగింది రవ్వ. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా పెసరపప్పు, ఇక ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిని ఆనియన్స్ ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసేసుకొని వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత నేను ముందుకనే క్యారెట్, బీన్స్, ఆలు 3 కూడా ఇలా కట్ చేసుకొని పైన ఉన్న పీల్ని తీసేసి ఇలా కట్ చేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్, ఆలు మీకు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఒక 1 మినిట్ పాటు ఇలా మనం ప్లేట్ పెట్టేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఈ వెజిటేబుల్స్ అనేటివి. ఇలా ప్లేట్ చేసుకుంటే చూసారు కదా, వెజిటేబుల్స్ అనేటివి బాగా ఫ్రై అయినాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేసుకుంటున్నాను. ఈ టమాటాను కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా బాగా ఫ్రై అయింది. తర్వాత ఈ టమాటా ప్లస్ వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై అయినవి. కొద్దిగా సోయా కూర వేసుకుంటున్నాను, చిన్న చిన్న కట్ చేసుకొని దీన్ని కూడా ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సోయా కూరను కూడా. ఇప్పుడు కదా ఈ వెజిటేబుల్స్, టమాటో, ఈ సోయా కూర కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మేము 2 గ్లాసులు రవ్వ తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, టోటల్గా 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నా. ఇదంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే చాలి, వాటర్ అనేది బాగా తెలుతుంది. ఈ వాటర్ తెలియనప్పుడు మనం రవ్వ అనేది వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే చాలు మనకి వాటర్ అనేది బాగా తెలుతూ వస్తుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇదంతా కలిపేసుకొని మరీ ప్లేట్ పెట్టేసుకోవాలి.
చూసారు కదా వాటర్ అనేది బాగా తెలుతుంది కొద్దిగా ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు రవ్వ వేసుకోవాలి చూసారు కదా వాటర్ అనేది బాగా తెలుతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కదా రవ్వ రవ్వని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మధ్యలో ఇలా ఒకసారి ప్లేట్ తీసేసుకొని ఇలా కలుపుకోవాలి అడగంటకు ఒకసారి ప్లేట్ చేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి ఎందుకంటే అడగంటకుండా ఇలా అంతా కలిపేసుకొని మరొకసారి ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ చేసుకొని చూసారు కదా ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉప్మా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే ఇలా అంతే ఫ్రెండ్స్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది